తిరుపతి జిల్లా సూలూరుపేటలో వెలసి ఉన్న శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఆలయం మీదట రుక్మిణి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రత్యేక వేదికపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పాండురంగ స్వామి వారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి ప్రత్యేక అలంకారాలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య వరుడు తరపున చిల్లకూరు దీనదయాల్రెడ్డి దంపతులు, వధువు తరపున మాదరపాక బాలసుబ్రహ్మణ్యం దంపతుల చేతుల మీదుగా శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణం జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి కులశేఖర్ రెడ్డి, చెంబేటి సతీష్ బాబు దంపతులు ఉభయదాతులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాలను ఆలయ పాలకవర్గ అధ్యక్షులు మాదరపాక బాలసుబ్రహ్మణ్యం, సభ్యులు పర్యవేక్షించారు. రుక్మిణి సత్యభామా సమేత శ్రీ పాండురంగ స్వామినే నమః. కళ్యాణ మహోత్సవ కాలేనాం ఒక్క
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.